ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయినాథుణ్ణి మనసారా స్మరించుకోవడానికి, సాయి భగవానుడు అనుక్షణం మనపైన కురిపించే ప్రేమను పంచుకోవడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం సాయి టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే. బాబాగారి దగ్గర మనం ఏది కోరితే అది జరుగుతుంది. మన వ్యక్తిగతంగా మనందరం ఇది అనుభవిస్తూనే ఉన్నాం కాబట్టి, ఈ సత్యాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం కాబట్టే బాబాని మనం వదలకుండా పట్టుకుని ఉన్నాం కదా. ఎంతో మంది ఈ రోజుకి మాకు కాల్ చేస్తూ ఉంటారు. నిజానికి రోజు రోజుకి సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది. సాయినాథుని సాయి టీవీ అనే సాధనం ద్వారా, బాబా చేయిస్తున్న సేవ ద్వారా మరింత మంది మేము బాబాని నమ్ముతూ ఉన్నాము. బాబా పట్ల ప్రేమ కలిగింది. సాయి టీవీ చూసిన తర్వాత బాబా గురించి మాకు ఇష్టం ఏర్పడింది, సాయి భక్తులమయ్యాము అని. కేవలం సాయి టీవీ చూసి భక్తులయ్యామని చెప్పిన వాళ్లే బోల్డ్ అంతమంది. ఎలా అయితే మనందరము ఒకప్పుడు సచ్చరిత్ర ద్వారానో, లేదో ఇప్పుడు మనకున్న ఎస్టాబ్లిష్ అయిన వ్యవస్థలు, ఏవైతే భజనలు కావచ్చు, మందిరాలు కావచ్చు, ఇలా అంతా మనకి బాబా దొరికే వ్యవస్థలు ఇంతకుముందు మనం వెళ్లేవాళ్ళం. కానీ ఇప్పుడు బాబా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మన నట్టింట్లోనే మన దగ్గరికి వచ్చి మనకి అనుక్షణం తన ప్రేమామృతాన్ని కురిపిస్తున్న సాయినాథుని సాయి టీవీ అనే వ్యవస్థ ద్వారా సాయికి మరింత చేరువై, నిజానికి సాయి మనకి చేరువగా వచ్చారు. అలాంటి సాయిని హృదయంలో నిలుపుకొని సాయిని మరింత ప్రేమిస్తున్నాము అని చెబుతూ అనేక మంది సాయి బంధువులు చెప్తూ ఉన్నారు. ఎంతో సంతోషం. ఈ విధంగా బాబాగారి సేవలో అప్పుడే సాయి టీవీకి 3 వసంతాలు పూర్తవుతూ ఉన్నాయి. ఇంత గొప్ప అదృష్టాన్ని కలిగించిన సాయినాథునికి వేల వేల కృతజ్ఞతలు. సాయి టీవీని ఆదరిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మా సోదర సమానులు, సోదరిమణులు, తల్లులు ఎందరికో అందరికీ కూడా ధన్యవాదాలు. సాయి టీవీ 3వ వార్షికోత్సవం సందర్భంగా కూడా బాబాగారు చాలా చక్కని పాటను తానే వ్రాసుకుని తానే మనందరికీ అందించారు. మీరంతా కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు కదా. సరే, మా ఆనందం మేము ఈ వారం రోజులు తెలియజేస్తూ ఉంటాం. కానీ ఈ లోపలైతే మనం ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. బాగున్నానండి. మీరెవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీదేవ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఈస్ట్ గోదావరి అంతట నుంచి అండి. చెప్పండి అమ్మా. మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలని చేస్తున్నానండి. ఈ రోజు కాల్ కలిసింది, చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు పాట విన్నాను, చాలా బాగుందండి. మీతో మాట్లాడదామని చేశానండి. సంతోషమా. అర్పణం చేసుకున్నామండి. అర్పణం చేసుకున్నాక చాలా బాగుందండి. అదేంటి, పాదుక పూజ అన్నారు కదండి, అది ఈస్ట్ గోదావరిలో ఎక్కడ పెట్టరండి? ఇప్పుడైతే ఆలోచన లేదమ్మా, ఎందుకంటే మీ దగ్గర అర్పణం చేసుకునే భాగ్యం అందరికీ చాలా వరకు మేము అటే టైం స్పెండ్ చేసాము, అందరికి ఒక అవేర్నెస్ కలిగించాం కదా. సో ఎక్కడైతే అర్పణం గురించి అంతగా ప్రమోట్ చేయలేకపోయామో, అక్కడ కనీసం బాబా గారి పాదుకలైనా ఉంచే ప్రయత్నంగా అర్పణం గురించి ఎక్కువగా మేము వెళ్ళని, టైం స్పెండ్ చేయని ప్రదేశాల్లో మాత్రమే ఇప్పుడు ఈ పాదుక పూజ పెడుతున్నామమ్మా. కానీ మీలాంటి వాళ్ళు కావాలనుకునే వాళ్ళు మాత్రం తెప్పించుకునే అవకాశం మాత్రం ఉంది. మీకు పోస్ట్ పంపించే పరిస్థితి ఉంది. మనకి టీవీలో కింద సాయి టీవీ నెంబర్ స్క్రోల్ అవుతాయి కదమ్మా, ఆ నెంబర్లకు కాల్ చేస్తే చెప్తారు. అంటే ఈ సాయి బంధువే కాదు, చాలా మంది చూస్తూ ఉన్నారు కదా పాదుక పూజ కోసము, ఎక్కడెక్కడ జరిగితే అక్కడ కాల్ చేస్తూ ఉన్నారు. మొన్న మనం కర్నూలు చేశాము, 19వ తారీఖు నల్గొండ ఉంది, తర్వాత 23వ తారీఖు పెద్దపల్లిలో ఉంది అనమాట. ఇంకంతే, ప్రస్తుతానికైతే ఇంకెక్కడ అనుకోలేదు, టైం కూడా లేదు. సాయి టీవీ 3వ పుట్టినరోజు వచ్చింది, మరి ఇంత చక్కగా మనందరికీ ప్రతిరోజు పండగ అందిస్తున్న సాయి టీవీకి 3వ వసంతం పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగు పెడుతున్నప్పుడు చాలా చక్కగా సెలబ్రేట్ చేయాలి కదా. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం చేత ప్రస్తుతానికైతే ఇంతే అనుకుంటున్నాము. కాబట్టి ఎవరికైనా పాదుకలు కావాలంటే సాయి టీవీ నెంబర్లలో సంప్రదించి పోస్ట్ ద్వారా తప్పించుకోవచ్చు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? స్వాతి గారు. బాగున్నానండి, చెప్పండి. ఇవాళ సోమవారం బాబా గారి పాట చూసాం మేడం, చాలా బాగుంది.
ఇట్లాంటివి మీరెన్నో చేయాలని ఆ బాబా నేను వేడుకుంటూ మీ ఎందుకు ఎప్పుడు సన్నంగా కాపాడుతా ఉండాలనుకుంటున్నాను మేడం. చాలా సంతోషం అండి. అర్పణం కూడా చేసుకున్నాం మేడం. అర్పణం చేసుకున్నాక చాలా మాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది మేడం. దాని గురించి మాట్లాడాలని చేశాము. సంతోషం స్వాతి గారు. నిజంగా ఇలా చాలా మంది మంచి మనసుతో కోరుకోవడము, అతి కొద్ది మంది వారి ఆశీస్సుల్ని తెలియజేయడం కూడా సాయి టీవీకి జరుగుతూ ఉంది. అదంతా నిజంగా మాకు ఎంతో చక్కని ప్రోత్సాహము. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ నమస్తే. సాయిరామ్ చెప్పండి అమ్మా, మీ పేరు? ఉషా అండి, కర్నూలు. చెప్పండి ఉషా గారు. బాగున్నారా సాయిరామ్? బాగున్నానండి. మీ ఛానల్ చూస్తుంటే మాకు చాలా అసలు ఎంత మనశాంతి ఉందంటే ఇంకా చెప్పరాని అంత మనశాంతి ఉందండి. మీకు 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 ఇద్దరికి కృతజ్ఞత చెప్పాలండి. మేము చాలా ఆనందము. రాత్రి ఆర్తి పాట పండగ బాబాని అయిపోయిన తర్వాతనే మేము పండుకుంటామండి రోజు సాయిరామ్ ఆర్తి అయిన తర్వాతనే. ఉషా గారు, ఛానల్ మాది కాదు, కృతజ్ఞతలు మాకొద్దు, ఛానల్ బాబాది. మీ కృతజ్ఞతలు కూడా బాబా గారికే తెలియజేయండి. ఇది బాబా గారి సాయి టీవీ పుట్టినరోజు సందర్భం. మీరేదన్నా తెలియజేయాలి అనుకుంటే మన ఇంట్లో పసిబిడ్డకు ఏదైనా పుట్టినరోజు జరిగితేనే మనం ఎంతో ఆనందంగా మనం ఏదో ఒక చాక్లెటో ఒక ఏదో ఇస్తాము. అలా మీకు తోచింది మీరు విషెస్ చెప్పడము, ఇంకొకటో మీరు అలాంటి ప్రేమ చూపించండి. నిజంగా కూడా ఛానల్ కేవలం మేము కూడా మీలాంటి భక్తులమేమ్మా, కాకపోతే బాబా అంటే చాలా ప్రేమ. అది అందరూ ఆ ప్రేమని ఆనందించాలి అని బాబాని చాలా వేడుకుంటే బాబా ఎంతో దయతో ఇచ్చిన వరం ఇది. సో ఆ విధంగా అదృష్టవంతులు మీద తప్ప శాంతిగా ఉంటుంది సాయిరామ్. అసలు బాబా లేకుంటే బాబాని ఎంత బాబా మీ ఛానల్ పెట్టిన తర్వాత మనసంతంగా కొద్ది మూకులు మా వారు ఛానల్ ఏదైనా వార్తలు పెట్టుకుంటే కూడా ఒప్పుకున్నది. నేను చూడాలని ఆనందం అండి నాకు ఛానల్ ఎన్ని టైం ఎక్కడికైనా పంచెల్లో పోయినా ఎప్పుడు మిస్ అయినా ఆర్తి మిస్ అయినానే అనిపిస్తుంది సాయిరామ్. చాలా ఆనందం. అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఉందండి. మేము మన సిరిటీ కూడా పోయినాం సాయిరామ్, పోయి 5 మందిని 6 మందిని ఫ్రీగా విచ్చుకుపోయినా సాయిరామ్. నేను పీడ వాళ్ళు వాళ్ళు స్థితిగతులు లేని వాళ్ళని విచ్చుకుపోయి చూపించి వాళ్ళని అంత తీసుకొచ్చి వదిలిపెట్టాను సాయిరామ్. చాలా మంచి సేవ చేశారు బాబాకి సాయిరామ్. చాలా మంచి పని చేశారు. మళ్ళీ దత్త జయంతి రోజు కూడా 5 మందికి దీక్ష ఎత్తుకునే వాళ్లకు చీరలు ఇచ్చాను సాయిరామ్. నేను చాలా మంచి పని చేస్తూ ఉన్నారమ్మా. మామూలుగా బాబాకి సేవ చేయడం అంటే ఒక అన్నదానానికి ఒక రోజు కట్టేస్తే గుళ్ళో సరిపోతుంది అని ఇప్పటికీ చాలా మంది అభిప్రాయము. మీలాంటి తల్లులు ఆ పరిధి దాటి బాబా గురించి ఇంకా కాస్త విశాలంగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా మంచి మార్పు ఇది. చూడండి, బీద వాళ్ళు సాయిరామ్, వాళ్ళని తీసుకుపోయి నేను చూపించుకొచ్చాను సాయిరామ్. ఎందుకంటే నేను అనుకున్నాను నాకు కోరిక తీరింది సాయి, అందుకనే నేను వాళ్ళని తీసుకుపోయి చూపించుకొచ్చాను సాయి. చాలా మంచి పని చేశారు ఉషా గారు, అభినందనలు. ఇలాగే బాబా మీకు మరింత మంచి శక్తి ఇవ్వాలి, ఇంకా ఇలాంటి చక్కటి సేవలు మీరు చేయాలని కోరుకుంటున్నాను. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? నా పేరు సంధ్య అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సంధ్య గారు. బాగున్నారా మేడం? బాగున్నానండి. ఇంతకు ముందు కూడా కాల్ చేశాను మేడం నేను. అవును, 2 వీక్స్ బ్యాక్. 2 వీక్స్ నుంచి ట్రై చేస్తే కలవలేదు మేడం. కలవలేదు. నాకు మొన్న పోయిన వీక్ గురువారం బాబా కనిపించాడు కలలో. షిరిడి వెళ్తున్నామంట మా అమ్మ వాళ్ళు అందరం. వెళ్తుంటే అది షిరిడి కాదు, ఏదో చిన్న గుడి, బాబానే మొత్తం మందారపుల మాల వేసుకున్నాడు. అర్ధరాత్రి ఏంటంటే అక్కడ చేరుకునే వారికి బాబాని దర్శించుకుందామంట. దర్శించుకుంటే వాళ్ళు చెప్పారంటే మళ్ళీ 3 ఇంటికి రండమ్మా, ఇంకా మంచి దర్శనం అవుతుంది నీకు అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది మేడం. ఫోన్ కలవలేదని బాధపడ్డాను గాని కలలో బాబానే కనిపించే వారికి చాలా సంతోషం అనిపించింది. అందులో చాలా చక్కని కల కదా మేడం. అందులో చాలా చక్కని కళ ఇది.
మంచి సంజయ్ గారు, ఇవాళ మరి మన సాయి టీవీ 3వ వార్షికోత్సవం పాట విన్నారా, చూసారా? చూస్తూనే ఉంటాను. అసలు టైమే తెలియదు, టెన్షన్స్ అనిపించవు. సాయి టీవీ పెట్టుకుంటే చాలా మంచి అనిపిస్తుంది మేడం. నిజంగా మీరందరూ అదృష్టవంతులు. అసలు కాలగలవడం అంటే అది సాయి దయనే. అసలు ఎంత బిజీ ఉంటది మేడం, సాయి కృప ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అంతే కదండి, ఎస్పెషల్లీ ఇలా కాల్ కలవడం, బాబా గురించి మాట్లాడడం అంటే, బాబా లీలల గురించి చెప్పడం అంటే, మనకి బాబా అనుమతి ఉంటేనే బాబా లీలల గురించి మనం చెప్పగలం. అందులోనూ మనం బాబా లీలలు చెప్తున్నామంటే బాబా మనకి చూపించిన లీల, బాబా మనతో ఉన్నారు అనే యథార్థం. ఇది గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత అదృష్టవంతులమో. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి, మీ పేరు? నా పేరు భారతి అండి, విశాఖపట్నం అండి. బాగున్నారా అండి? బాగున్నానండి సాయి వన్న గారు, మీరు బాగున్నారా? చాలా బాగున్నా అండి. చాలా రోజులు కలిసిందండి లైన్ మళ్ళీ. మొన్న మీరు మళ్ళీ చేశారు కదా సాయి పాదుకా పూజ, కర్నూలు చూసానండి, చాలా బాగుంది. ఇంతమంది ఒకేసారి సమూహంగా కూర్చొని చక్కటిగా అవకాశం భక్తులందరికీ కల్పిస్తున్నారండి సాయి టీవీ ద్వారా. చాలా ఇంకా మీరు ప్రోగ్రామ్స్ పెంచుకుంటున్నారు. థర్డ్ యానివర్సరీ జరుగుతుంది కాబట్టి నేను హ్యాపీ సాయి టీవీ చేద్దాము, థర్డ్ యానివర్సరీ అండి. హలో, వింటున్నాను భారతి గారు. మళ్ళీ మేడం ఇంకోటి ఏంటంటే, నాకు సాయి అర్పణ దసరాకి ఇస్తామన్నారు మా ఇంటికి, నాకు కొంచెం అది ఒకటి అవకాశం కల్పించండి. అలాగే అండి, తప్పకుండా. గత 4-5 నెలల నుండి కూడా ఎక్కువగా నేను సాయి మార్నింగ్ లేచి మొదలు కాకడ హారత మొదలవుతుంది, అది శేష హారతితోనే ఎండ్ అవుతుంది. అది సంతోషం భారతి గారు, మీరు అడిగి మరీ బాబా సేవకు ముందుకొస్తున్నారు. నిజంగా కూడా మనం ఈరోజు బాబా గారు పాటలో రాయించుకున్నట్లు అదృష్టవంతులయింట అర్పణం అంటూ అడుగుతారు బాబా గారు. చాలా ప్రాంతాల్లో అనేక మంది సాయి బంధువులు మొన్న వాలంటీర్స్ ను కూడా అడుగున్నారంట, మేము కూడా అర్పణం సేవ పెట్టుకుంటాము అని. టీవీలో స్క్రోల్ వేస్తాము అర్పణం స్టార్ట్ అయ్యే ముందు, అప్పుడు చూసి కాల్ చేద్దరు గానీ. కొత్త ప్రాంతాల్లో బాబా ఎవరికి అవకాశం ఇస్తే వారు ఉండొచ్చు. ఇప్పుడైతే మనం సాయి టీవీ 3వ వార్షికోత్సవానికి బాబాకి మనం ఏ విధంగా కృతజ్ఞత సమర్పిద్దాం, సాయి టీవీ పట్ల మన ప్రేమని ఏ విధంగా చూపిద్దాం, అది ఆలోచించండి. ఎవరైనా మీరు ఇలా ఫొటోస్ పంపి మన దీవెనలు తీసుకుంటారు కదా సాయి దీవెనలు, అలాగా మీరు సాయి టీవీ వార్షికోత్సవానికి కూడా మీరు ఏదైనా కాంటాక్ట్ చేయదలుచుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. మరి ఇప్పుడైతే ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, మీ పేరు? హైదరాబాద్. చెప్పండి అమ్మా. సంతోషం అమ్మా, కనీసం అంటే తెలుసుకున్నారు మీరు, చూస్తున్నావు అంటే చూస్తున్నాము అని కాదు, ఏం చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీరు ఆనందిస్తూ ఉన్నారు, చాలా గొప్ప విషయం అది. మన నెల్లూరులో చేసి కూడా చూసేవాడు, చాలా బాగున్నది, బాబా గారు కూడా మాకు చాలా మేలు చేశారండి. మా నాన్నగారికి ఒంట్లో బాగుపడితే బాబా గారిని చెప్తున్నాను. డాక్టర్ కూడా ఏమీ చేయలేము, చాలా సీరియస్ అన్నారు అంటే, ఇంకా అన్ని బాబా గారి మీద బాగా తీసుకొచ్చేసండి ఇంటికి. కానీ ఆయన డ్రైవర్ బాగానే సంతోషం అమ్మా, మీలాగా బాబా పట్ల విశ్వాసము ప్రేమ ఆసక్తి ఉన్నవారితో బాబా ఎప్పుడు ఉంటారు. ఎప్పుడైతే మనం బాబా చెప్పిన రెండు విషయాలు శ్రద్ధా సబూరి అంటే మనం 2 రూపాయలతో కొలుస్తాము కానీ అది కాదు, ఆ మాటకి చాలా విలువ ఉంది. సరే మనము కనీసం మనకే కష్టం వస్తే, మన జీవితంలో ఏదైనా పరీక్ష వస్తే అలాంటప్పుడు బాబా ఉన్నారనే ఒక విశ్వాసము, శ్రద్ధగా బాబా పాదాలు తప్ప మనకి మరి లౌకికంగా ఏం జరుగుతున్నా సరే మనకేమి పట్టదు, బాబా గారు ఉన్నారనే ఒక శ్రద్ధ బాబా పాదాల పట్ల మనం పెట్టినప్పుడు అట్లీస్ట్ అంటే
చాలా సింపుల్ గా బాబాని మనం ఎలా అర్థం చేసుకుంటే అలాగే అర్థమవుతారు. మనకి ఎంతవరకు దృష్టో అంతవరకే బాబా గారు కనిపిస్తారు. కాబట్టి మనకు అర్థమైన విధంగా మన ఆలోచన పరిధి ఎంతవరకు అంతవరకు మనం ఎలా అర్థం చేసుకున్నా బాబా అలాంటి ఆనందాన్ని కలిగిస్తారు. సో శ్రద్ధాభక్తి ఎక్కడుంటాయో అక్కడ బాబాగారు ఉంటారు. బాబాగారు ఉన్నారు అంటే మనకు ఆనందం దొరుకుతుంది అని అర్థం. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? హలో సాయి. పేరు సుశీల్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మన్నేటి కోట ప్రకాశం ఉలవపాడు మండలం. చెప్పండి అమ్మా. మీ టీవీని చూసి మాకు అసలు చాలా సంతోషం అనిపించిందండి. ఈ ఛానల్ పెట్టడానికి అసలు మాకు తెలియదు, మాకు ఈ మధ్య వచ్చింది ఈ ఛానల్. చాలా సంతోషం అనిపిస్తా ఉంది మాకు ఈ మధ్య చూస్తా ఉన్నాం. మాకు బాబా, నేను శివ భక్తురాలిని. నాలుగు సంవత్సరాలు గురు పౌర్ణమి రోజు బాబే గురువుగా భావించి నేను నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఆయన మా జీవితంలో చాలా చాలా ఇచ్చుండాడండి. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి మీరు ఈ ఛానల్ పెట్టినందుకు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా నేను బాబా నాకు ఈ నెంబర్ కలవాలి బాబా, నీ గురించి నేను చెప్పాలి చాలా ఉంది. నా జీవితంలో చాలా మలుపు ఇచ్చాడు. నేను హోమ్ నమస్తివాయని ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి నాకు ఆశ కలగాలి పూజలో. నాకు ప్రతి గడియ నా ప్రతి శ్వాస ఓం నమస్తివాయ అనే వరం నాకు గొప్ప వరం ప్రసాదించిన మహాగురు అండి బాబా. నేను అభిషేకం అంటే శివాభిషేకం చేయాలని ఎంతో కోరికగా ఉండేది. అనుకోకుండానే మా పిన్నిగాడి పిల్లోడు శివలింగం తీసుకొచ్చి ఇచ్చాడు. నేను గురువు అనుకున్న నెక్స్ట్ ఇయర్ లోనే నాకు శివలింగం ఇంటికి వచ్చింది. శివాభిషేకం చేస్తాండి అంటే తెలియని ఎన్నెన్నో ఆజ్ఞాయికంగా నన్ను ఒక మంచి చెడు అనేది తెలుసుకునే స్థితిలో నేను తప్పు చేస్తే ఎమ్మిటే చెంపదెబ్బ కొట్టినట్టుగా తప్పు అనిపించినట్టుగా చేశాడండి గురువు. ఆయన ప్రేమ అసలు ఆయన ఆయనకి నాకు అసలు చెప్పలేనండి, మాటలు కూడా రావటం లేదు. అసలు మీరు ఈ ఛానల్ పెట్టి ప్రోగ్రామ్ పెట్టారు, ఈ క్షణం నేను కూర్చొని అనుకోని బాత్రూమ్ కూర్చానండి. ఇటు మా వారు ఫోన్ చేస్తా కలిసిన అని అంటున్నాడు. ఆయన సాయి ప్రతి గడియ నన్ను అంటి పెట్టుకోనే ఉంటాడు. సాయి ఇప్పుడు ఈ రోజు మామూలు సచరితం డైలీ జరుగుతానండి. సాయిరామ్ సచరితంలో నాకేదన్నా ఒక సమస్య వచ్చి సచరితం తీస్తే ఖచ్చితంగా నాకు పరిష్కారం, నా సమాధానికి పరిష్కారం ఇస్తున్నాడు బాబా. ఎన్నెన్నో రుచి చూపిస్తున్నాడు నాకు ఆయన శిష్యురాలుగా. మా ఇంట్లో మా వారు అంతకుముందు అసలు అనుకునేది లేదు దేవుణ్ణి. ఇప్పుడు ఇది క్షణం కూడా పోయి పటాలు కడిగిపోయి కడ్డీలు ఇచ్చి బాబా అనేది పూజ పెట్టుకునేది, నా తప్పు క్షమించు బాబా అనేది పాదాలు పట్టుకునేది చాలా మా ఇంట్లో చాలా మార్పులు చేశాడండి సాయిరామ్. ఆయన ప్రేమ మాత్రం మాకు ప్రతి గడియ ప్రతి నిమిషం మాకు అందుతుంది. నా కోరిక ఒక్కటే సాయిరామ్. సాయి నాకు ఒకే కూతురు. అతనికి ఆ అమ్మాయికి పెళ్ళైతే వాళ్ళు వారికి మామూలుగా వాళ్ళు వేరే మామూలుగా దేవుని గురుస్తుంటారు. వాళ్ళకి ఏదన్నా సహాయం చేయమని బాబా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండారు బాబా నిదానంగా చేస్తాడనే నమ్మకం, గట్టి నమ్మకం. అమ్మాయికి 4 సంవత్సరాలు పెళ్ళయ్యి అయితే సంతానం కలగలేదు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. సాయిరామ్ ఆ బిడ్డకు సంతానం ఇస్తాడని గట్టి నమ్మకంతో పాటి. మీ అమ్మాయి చదువుకుంటుంది కదమ్మా, తనకి ఏ ఇబ్బంది కాకూడదు అని బాబా గారి నిర్ణయం అయి ఉంటుంది. తప్పకుండా బాబా అందరినీ చల్లగానే చూస్తారమ్మా. ఒక మాట అయితే అమ్మాయి అంటది కదా, ఇంతకమ్మా దిగులు పడి నువ్వు చింత పుచ్చుకొని నన్ను బాబా మీద నమ్మకం కోల్పోయి చేస్తున్నావు, బాబా నాకు ఎప్పుడు నాకు ఏది ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడని కన్ఫర్మ్ గా నాకు తెలుసు అమ్మ అంటది. మరి ఇంకేమి, తను అంత విశ్వాసంతో ఉంది, తనంత క్లారిటీతో ఉంది. మీరు కూడా టెన్షన్ పడకండి, బాబా మీకు మేఘశ్యాముడు లాంటి భక్తుడికి ఇచ్చాడు శివలింగం. మీకు పంపించారు, మళ్ళీ చూసారు కదా సచరిత్రలో మీరు చదువుతారు కదా. బాబా మిమ్మల్ని అంత గొప్పగా చూస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా దిగులు పడే అవసరమే లేదు. ఇంకా ఎవరైనా మిమ్మల్ని అలా భయపెడితే మీరు ధైర్యంగా చెప్పాలి,
నా బాబా నాకు ఉండగా మీరెందుకు నన్ను భయపెడతారు, మీకెందుకు దిగులు అని మీరు చెప్పేలాగా ఉండాలి. నేను ప్రతి ఒక్కరికి సమాధానం అదే, నా గురువు నాకు తోడుండాడు. సుశీల గారు మీరు చెప్పిన ప్రతి లీలా విన్న మా అందరికి కూడా ఆనందం కలిగించింది. మీలాంటి భక్తి మా అందరికి కూడా కలగాలి. బాబా మీకు ఆనందిస్తున్న ప్రేమ మా అందరి పైన కూడా ఉండాలి, అది మేము గుర్తించగలగాలని మేము కూడా కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి, చక్కగా కాల్ చేసి మంచి విషయాలు చెప్పారు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, వాహిని గారు. సాయిరామ్ మీ పేరు? నా పేరు కాంగేశ్వరి అండి, ఈసుగూడ నుంచి. చెప్పండి. చాలా బాగుంటుందండి, ఈ రోజు పాట విన్నాము, చాలా బాగా రాస్తారండి అనిల్ గారు. ఆ పాట ఇంతంటే కూడా ఒక్కొక్కసారి ఆయన రాసిన పాట ఇంతంటే కూడా చాలా దుఃఖం వస్తుందండి. చాలా బాగా రాస్తారండి ఆయన పాటలు మాత్రం. నేను ఇంకా అనిల్ గారి మనసులో బాబా తప్ప, సాయి టీవీ తప్ప ఇంకా ఏ ఆలోచనలు ఉండవు కాబట్టి బాబా తనతో రాయించుకుంటారన్నమాట. ఇంకా లౌకికమైన ఆలోచనలు ఏమన్నా ఉంటే అక్కడ బాబా ఉండడానికి అవకాశమే ఉండదు. అవునండి, ఆ కాలంలో దేశం ఏదో పాడైపోతుందని బాబా వారు ఎట్లా వచ్చారు, మీ ఇద్దరిని పెట్టినట్టున్నారా అని అనుకుంటానండి. నేను మాత్రం మిమ్మల్ని ఇద్దరిని చూస్తాను. దేశం పాడైపోతుంది, మంచి వాళ్ళంతా ఇదైపోతున్నారు, మంచితనం రావాలి అని చెప్పి నేను మిమ్మల్ని పెట్టారు బాబావారు నేను అనుకుంటానండి. మీ ఇద్దరిని చూస్తాను కూడా, నాకు మిమ్మల్ని చూస్తే నాకు అదే ఉద్దేశం కలిగింది. ఆ రోజు బాబావారు వచ్చినట్టు ఈ రోజు మీ ఇద్దరిని పెట్టారని నేను అనుకుంటానండి. నేను 25 సంవత్సరాలు దాదాపు అప్పటి నుంచి నేను బాబావారిని నమ్ముకుంటానండి. మా నేను నా కుదురు ఉంటాము, ఏది 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 జరిగినా కష్టం వచ్చిన సుఖం వచ్చిన మొత్తం ఆయనే అనుకుంటానండి. నేను కష్టాలు ఉండయి నాకు, కానీ నాకు చాలా నమ్మకం ఆయనే తీరుస్తారని. నేను వెళ్తే షిరిడీకే వెళ్తాం, బంధువులు ఇళ్ళకి కూడా వెళ్ళాం మేము. ఆ డబ్బులు పెట్టుకుని షిరిడీకి వెళ్దామని మేము అనుకుంటాం. అంత ఇష్టమండి బాబావారు అంటే. అర్పణ అప్పుడు నేను సాయి ఛానల్ కి రావాలి అని నేను చాలా అనుకునేదాన్నండి. ఇక్కడ పెళ్లి చేసుకుంటాం మేము ప్రతిసారి అర్పణం, సాయి అపార్ట్మెంట్ లో ఒక అమ్మ చేస్తారు, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి చేస్తాం మేము ఇద్దరం, నా కూతురు నేను. అయితే ఈసారి నేను ఛానల్ కు వెళ్ళే చేస్తానని నేను అనుకుంటే నేను రాలేకపోయానండి, నా కూతురు వచ్చేసింది. ఆ ఫస్ట్ రోజు నేను ఛానల్ కు రాలేకపోయాను, నా కూతురు వచ్చి అర్పణం చేసేసింది. నేను ఇక్కడికి వెళ్ళి చేసుకున్నాను. తర్వాత చాలా బాగుంటదండి, మీరు ఎంత అదృష్టం అనుకుంటానండి. నేను మీరు మాట్లాడుతుంటే కూడా సాయి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది, మీ పెదవులనే నేను చూస్తుంటానండి. మీరేదైనా చెప్పేటప్పుడు గానీ, సాయి గురించి మాట్లాడేటప్పుడు గానీ చాలా బాగా మాట్లాడతారండి, అది ఎంత అదృష్టం అనండి మీ ఇద్దరికైతే. చాలా బాగుంటదండి, ఛానల్ పెట్టి ఎంతో మంచి పని చేశారండి. కానీ ఏమైనా చెయ్యాలని నాకు చాలా అనిపిస్తుందండి, కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాము కానీ చేస్తాం మేము ఎప్పటికైనా అనిపిస్తుంది నాకు. ఛానల్ గురించి మీరు నడుపుతున్నారంటే నాకు చాలా అనిపిస్తుందండి, ఎన్ని ప్రాబ్లమ్లు ఉంటాయో నాకు తెలుసు. కుటుంబం నడవాలంటే నేను అన్ని అనుభవించానండి, బాధలు దుఃఖాలు అన్ని అనుభవించాను. ఎన్ని ప్రాబ్లమ్లు ఉంటాయో నాకు తెలుసండి, మీరు ఛానల్ నడుపుతున్నారంటే. ఈ డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ముందుకు రావచ్చు కదా అనిపిస్తుంది నాకు. ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారు వాటికి వీటికి, ఎందుకు ఇంత మంచి పనికి ఎందుకు రారు ముందుకు అనిపిస్తుందండి. అది వాళ్ళనేదే, వాళ్ళు చేసేది ఏముందే, మనకు 1000 రూపాయలు మనం చేద్దాం అనిపిస్తుంది నాకు. నా కూతురు నేను చాలా అనుకుంటామండి ఛానల్ గురించి, ఎన్ని ప్రాబ్లాలు వాళ్ళు చేస్తారు, ఛానల్ నడుపుతారు, ఏంటి జనం చూస్తున్నారు గానీ అని మేము అనుకుంటామండి మా మనసులో. కానీ నేను కోరుకునేది ఏంటంటే అండి, ఛానల్ తరపు నుంచి రావాలి ముందుకి, డబ్బు చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర, వాళ్ళు ముందుకు రావాలనిపిస్తుందండి నాకు. అమ్మ లేదు, బాబా షిరిడీకి వచ్చే అందరి దగ్గర దక్షిణ తీసుకునేవారు కాదు, ఈ రోజు కూడా అంతే. బాబా సర్వసమర్థుడు, పోయే ప్రాణాలని తెచ్చి మన శరీరంలో నిలుపుతారు, మన శరీరంలో ప్రాణం పోసి మనల్ని నడిపిస్తున్నారు. అంటే ఇంక బాబా చేయలేనిది ఏమీ లేదు, ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో మొత్తం తను ఏదైనా సృష్టించగలరు. డబ్బు లేకపోతే ఇంకొకటి ఆయనకు అసలు సమస్యే కాదు, ఆయన ఎవరికి ఇవ్వదలుచుకున్నారో వారి దగ్గర మాత్రమే తీసుకుంటారు. సో ఆయన ఒక్కొక్క పనికి ఒక్కొక్కరి దగ్గర తీసుకొని
తన వ్యవస్థల్ని తాను నడిపించుకుంటూ ఉన్నారు. సో ఏ భక్తులకైతే అందులో ఈ వ్యవస్థ మీరందరు కళ్ళతో చూసేది కదా, ఒక్క రూపాయి మనం ఇచ్చినా సరే కొన్ని లక్షల మందికి అది నేరుగా చేరుతుంది. అన్నదానం పెడితే ఒక్క కడుపుకి ఒక 3 గంటలకు అది, కానీ ఈ వ్యవస్థలో మనం 10 రూపాయలు ఇచ్చినా అది 1 సెకండ్ వచ్చినా సరే కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. సో మనం ఎక్కడ ఎంత పుణ్యము ఎక్కడ చేయాలి అనేది బాబా గారి నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నా పేరు విజయలక్ష్మి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను సంగారెడ్డి నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. నేను చాలా భక్తురాలి బాబాకు. నాకు చాలా సాయిబాబా వల్ల సాయిబాబాను మొక్కి నుండి నాకు చాలా కష్టాలు పోయినాయండి. అయితే నేను బాబాను నమ్మి మా భర్త చనిపోయాడండి. మా భర్త అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా డ్యూటీ చేస్తున్నారండి. డ్యూటీలో ఎక్స్పైర్ అయ్యారండి. మా అబ్బాయికి డ్యూటీ ఇచ్చారు. కానీ నాకు చాలా బాబా అంటే చాలా ఇష్టం అండి. నా గర్భసంచికి పుండైంది, 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలని చెప్పారండి. అప్పుడు మా వారు ఉన్నప్పుడు నేను బాబాను మొక్కినా కాబట్టి మాకు కానిస్టేబుల్ భార్యలు ఏమన్నారంటే, మీరు అమ్మ మీరు అమ్మగారు మీరు అసలు బాబాను నమ్ముతారు కాబట్టి మీకు ఏ ఆపరేషన్ కాదు, బాబాని మీకు మంచి చేస్తారని అంటే టీవీలో కూడా చూపించి బాబా వచ్చినట్టు అనిపించినాక ఆ దేవుడే మంచి చేసిందండి. నాకు అప్పటి నుండి చాలా భక్తురాలుగా అయినాను. కానీ నాకు కాళ్ళు చాత కావడం లేదండి. మా ఆయన చనిపోయిన నుండి చాలా ఇబ్బంది అవుతున్నారు కాళ్ళ నొప్పులు. బాబా గురించి వెళ్ళాలంటే కూడా చాలా నిరీక్ష నిలబడ్డా వీలైతలేదండి. నాకు ఇంట్లోనే కూర్చొని సాయి టీవీ చూస్తున్నానండి ఎప్పుడు. నాకు చాలా బాబా అంటే నాకు చాలా, ఇప్పటికి కూడా నేను ఆ దేవుడిని ఏం మొక్కుతానంటే నాకు ఆరోగ్యం మంచిగా ఇస్తుంది, నాకు లేవలే శక్తిని ప్రసాదించమని మొక్కుతుంటానండి ఎప్పుడు. అంతే కదమ్మా, మీ కోరిక చాలా న్యాయం అయింది. మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనందరం ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాము. ఆరోగ్యం లేదా ఏమీ చేయలేం కదా. కాకపోతే అందరికీ మన మన కర్మానుసారం ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా కొంతవరకైనా మనం అనుభవించాల్సి ఉంటుంది. బాబా దయచేత మనం సచ్చరిత్రలు చదువుతాం కదా, 10 జన్మలు ఎత్తాల్సింది 10 రోజుల్లోనే తగ్గిస్తానంటారు. సో మన విశ్వాసము బాబా దయను బట్టి కొద్ది రోజులైనా సరే మనం దాన్ని ప్రేమతో సహిస్తే, అందరికీ ఇది ఒకరికి వర్తించేది కాదు, సహిస్తే కనీసం మనకి ఆ బాధ అనే తెలియకుండా చేస్తారు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? నా పేరు విజయ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇక్కడ బాలనగర్ హైదరాబాద్ అండి. చెప్పండి విజయ్ గారు. ఏం లేదు, సాయి గారితో మాట్లాడదామండి. చాలా రోజుల నుండి ఫోన్ చేస్తున్నారండి, ఈ రోజు కలిసిందండి. ఏం లేదండి, నాకు అన్ని బాగానే అండి. ఎందుకు చేస్తారు, నేను ఏదనుకుంటానే చేస్తారు. నాకు నేను ఒక్కదాన్నే ఉంటానండి, రోజు బాబా టీవీనే చూస్తాను. ఈ మధ్య వచ్చింది మాకు ఛానలు, అదే మాట్లాడదామని. బాబాయ్ ప్రోగ్రాములు అన్ని చూస్తుంటాను రోజు పొద్దున్న లేస్తే అదే ఛానల్. ఇంకా నేను డ్యూటీ చేసేదాన్నండి అప్పుడు. నాకు టైం దొరికితే ఎప్పుడు బాబా పూజ చేసుకోవాలనుకునేదాన్ని. ఇప్పుడు 2 సంవత్సరాలు డ్యూటీకి వెళ్ళట్లేదు. పొద్దున్న లేస్తే బాబా పూజనే చేసుకుంటాను. గురువారం వస్తే ఇంకా బాబాకి అభిషేకం చేస్తాను. తిరుడు విగ్రహం తెచ్చుకున్నానండి, 2 సార్లు వెళ్ళాను తిరుడికి. బాబా కిరీటం చాలా అన్ని వేస్తా ఉంటాను గురువారం గురువారం. ఆయన అలంకరించి ఆనందపడుతూ ఉంటారు. ఆనందపడుతుంటాను. నాకు చాలా పాటలు పెట్టుకుంటాను పెద్దగా వస్తుంటే. బాబా ముందు మంచిగా డాన్స్ చేయాలని అనిపిస్తా ఉంటది పాటలు పాడుతూ. ఆనంద సిట్ల లోకం సాయి టీవీ 2వ వార్షికోత్సవం పాట ఉంది కదా, సాయి టీవీ ఉంటే ఇంకా మనకి ఆనందం ఉన్నట్లే. ఆనంద స్వరూపం అంటే బాబా గారు. అవునండి. ఇంకా మా వారు ఎప్పుడు అంటూ ఎప్పుడు అదే ఛానల్ చూస్తావా ఇంకా నువ్వు అంటారు. వచ్చి తను మారుస్తాడు కానీ మళ్ళీ అదే పెడతారు తను కూడా. అదే నేను ఇల్లు అనుకున్నాను, ఇల్లు వచ్చింది. ఏ పనికి వెళ్ళినా అదే రోజు అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళే పని ఉండదండి. అంతకుముందు ఒక ఇంట్లో రెంట్కుండేదాన్ని. వాళ్ళు కాల్ చేయమంటే ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళినా 4,000 5,000 రెంట్ అంటున్నారండి.
బాబా నా సొంత ఇంట్లోకి వెళ్లే వరకు ఇక్కడే ఉండాలి అనుకున్నాను. అలాగే 2 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాను, ఆ సొంత ఇంట్లోకి వెళ్ళానండి. ఇంకా పక్కన అమ్మాయికి ఒక విషయం చెప్తానండి. పక్కన అమ్మాయికి కడుపులో నొప్పి 3 నైట్ 3 నుండి తెల్లారి వరకు వస్తూనే ఉందండి. వాళ్ళు పాప ఏడుస్తా ఉంది, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్దాం అని అది అనుకుంటున్నారు. ఇంకా నన్ను పిలిచారు, వెళ్ళాను. అమ్మాయి గారికి ఎక్కడ వస్తుంది అమ్మ అంటే ఇక్కడ వస్తుందా అంటే అండి. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇవి తీసుకొచ్చి కొంచెం నోట్లేసి కడుపులోకి వెళ్ళి రాశానండి. కొంచెం అలాగే పడుకుంది అమ్మాయి. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు తీసుకెళ్లేదు. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, అప్పుడు డ్యూటీ చేసేదాన్ని. వెళ్ళి ఫోన్ చేశాను కీర్తికి ఎలా ఉంది అని అడిగాను వాళ్ళ మమ్మీని. ఏం లేదు విజయ, పడుకుంది అప్పటి నుండి ఇంతవరకు లేగలేదు. ఇంకా అసలు అని వాళ్ళు అంతకు ముందు నరసింహస్వామికి పూజ చేసేవాళ్ళు, అప్పటి నుండి ఇంకా వాళ్ళు కూడా బాబని బాగా నమ్ముతారు. అసలు ఆమె ఈ పూజ పెట్టగానే తగ్గిపోయించాను. ఇంకా చాలా చాలా ఉన్నాయండి చెప్పాలని. 8 రోజుల తర్వాత ఈ రోజు తెలిసింది అది, చాలా సంతోషంగా ఉంది. అయినా చాలా చక్కటి విషయం చెప్పారండి. బాబా గారి ఊదిమ హత్య అని చెప్పారు. అంటే బాబా గారి ఊదిమ హత్యను చూస్తేనే వాళ్ళు అలా భక్తులైపోయారు. బాబా గారి చరిత్ర చదివి బాబా గారి ప్రేమను పూర్తి స్థాయిలో అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకెంత మనం బాబాకి ఆ రుణపడి ఉంటామో, బాబా పట్ల ఇంకెంత ప్రేమను పెంచుకుంటామో ఎవరికి వాళ్ళు అనుభవిస్తే గాని తెలీదు. అదే అదే. అయితే ఆ పాపకు కూడా ఎంగేజ్మెంట్ ఘోరమైంది, మ్యారేజ్ కూడా ఘోరమైందండి. ఇంకా వాళ్ళు ఎంత సంతోషిస్తారో అసలు. నేను కూడా చాలా డ్యూటీకి మంచిది విజయ గారు వెళ్ళేదాన్నండి. సో నిజంగా సాయి బంధువులకి బాబా గురించి చెప్పుకుంటూ ఉంటే ఒక లీల కాదు, లీల వెంట లీలలు వస్తూనే ఉంటాయి కదా. చాలా సంతోషంగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, మీ పేరు? మేము నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాం మేడం. సుజాత నా పేరు. చెప్పండి సుజాత గారు. బాగున్నారా మేడం? బాగున్నా అండి. మేడం నేను కూడా సాయిబాబాకి చాలా, సాయిబాబా అంటే చాలా ఇష్టం మేడం, చెప్పలేనంత ఇష్టం. నాకే కాదు మా పాపలు ఇద్దరికి కూడా ఇష్టం మేడం సాయిబాబా అంటే. సాయి టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఏ కార్యక్రమాలు? మాకు సాయి టీవీ గత ఇప్పుడు 3 సంవత్సరాల వార్షికోత్సవం జరుగుతుంది కదా మేడం, అక్కడ తెలుగు 6 మంత్స్ నుండే తెలుసు మేడం సాయి టీవీ ఉంది అని. 6 మంత్స్ నుండి కూడా మేడం ఇప్పటి వరకు చాలా మంది భక్తులు చెప్తున్నారు, వింటున్నా నేను కూడా మేడం. మాకు సాయి టీవీ ఎప్పుడైతే ఉందని తెలుసో అప్పటి నుండి నేను ఇంట్లో వీలైతే, నేను అందరివా టీచర్ మేడం, వీలైనంత మట్టుకు ఇంట్లో ఉంటే మాకు నేను ఖచ్చితంగా సాయి టీవీనే వెతుకుంటాను మేడం. సాయి టీవీలో వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ నేను చూస్తూ ఉంటాను మేడం. ఆరతి అయితే అస్సలు మిస్ కాని, మిస్ అయిన రోజు ఏదో లోటు మిస్ అయినా అన్న ఏదో లోటు ఉంటారు మేడం నాకు. మళ్ళీ ఇంకా మేడం మా పెద్ద పాప, అతని పేరు సాయి పూజ. ఆ పాప కూడా ఇంట్లో ఉంటే అందరేమో కార్టూన్స్ అది ఇది గేమ్స్ పాటలు అవి ఇవి పెట్టమంటారు తాను. మా పాప కూడా సాయి టీవీ పెట్టమంటారు మేడం. మా పాప కూడా, మీ పాపే కాదమ్మా, చాలా మంది చిన్నపిల్లలు మనం పెద్దవాళ్ళు అన్న అర్థం చేసుకోలేకపోయాము. బాబాని ఎంత ప్రేమిస్తున్నారు, సాయి టీవీని ఎంత ప్రేమిస్తున్నారు అనేది మాకు చాలా ఉదాహరణలు తెలుసు. ఇట్లా చిన్నపిల్లలందరికీ అంటే వాళ్ళు భగవత్ స్వరూపం, భగవంతుని వాళ్ళు త్వరగా గుర్తించగలుగుతారు. నాకు పెద్ద పాప విషయంలో నేను ఆమెకి సాయి పూజ అని పెట్టుకున్నా మేడం. ఆ సాయి పూజ పెట్టుకున్నా అంటే బాబా పేరు గణేషుకి పెట్టుకున్నా మేడం. అదంతా బాబా మహత్యం, ఆ పాపకి ఏదైనా కూడా పైయచ్చు. కానీ మేడం ఎంత మంచిగా అంటే సాయి టీవీ పెట్టమంటది, బాబా పాటలు పడుతుంది, చంద్రోదయం అయ్యింది రా ఓ సాయి నాక, ఆ పాట అంతా పిల్లకి చాలా ఇష్టం మేడం. ఎంత మంచిగా మేడం, ఇంకా అసలు ఏ ఒకసారి అన్నిసారి చెప్పారు మేడం నైట్ లో సాయి అని కలిసేట పేర్లు పెట్టిన పిల్లలందరికి ఏదో ఒకటి ఉంటది అన్నారు, అది కరెక్ట్ వాస్తవం మేడం. అయితే చాలా షార్ప్ మేడం, స్కూల్లో గానీ ఇంట్లో గానీ సాయి టీవీనే పెట్టమంటది మేడం ఇంట్లో. చాలా మాకైతే చాలా సంతోషం మేడం, సాయి టీవీ ఉంది అంటే మంచి సుజాత గారు.
అలాగే అండి, మీ సంతోషాన్ని అంతా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? చెప్పండి హైమావతి గారు. నేను గురు పౌర్ణమికి అర్పణం చేసినప్పుడు మా బాబుకి ఉద్యోగం రావాలని కోరుకున్నాం మేడం. ఉద్యోగం వచ్చింది, సచ్చరిత కూడా తెచ్చుకున్నాను మేడం. అది పూర్తయింది. గురు పౌర్ణమి ఒక రోజు ముందు నేను స్టార్ట్ చేశాను, అది కూడా పూర్తి చేశాను మేడం. అది చాలా ఆనందంగా ఉంది. నేను ఒక కోరిక కోరుకుంటే నాకు రెండు కోరికలు తీర్చాడు బాబా. పెద్దమ్మాయి ఇల్లు కట్టుకుంది, కట్టుకుంటుంది, స్టార్ట్ చేసింది. చిన్నమ్మాయి అపార్ట్మెంట్ తీసుకుంది. నాకు కూడా ఒక సాయి నిలయం ఇవ్వాలని బాబాను కోరుకుంటున్నా. నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నా మేడం. దానికి నేను సాయి నిలయం పెట్టుకోవాలనుకుంటున్నా మేడం. ఆ కోరిక ఒక తీర్చాలి బాబా అని వేడుకుంటున్నా మేడం. నేను అది చెప్పాలని ఫోన్ చేశాను మీకు. అర్పణం కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మేలే జరుగుతుందమ్మా. అంటే మీలాగా చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. సో మా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ తీసుకొని వచ్చాను మేడం. నేను నాకు నేను చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి చేయించాను. చాలా మంచి పని చేశారండి. అదే చెప్పుదామని ఆ రోజు నుంచి ఫోన్ చేస్తున్నాను, నాకు కలవట్లేదు. చాలా సంతోషంగా ఉంది మేడం. నాకు సచ్చరిత చదువుతుంటే ఆ రోజంతా అసలు నాకు ఎంత రిలీఫ్గా ఉందో, మనశ్శాంతి అసలు ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది మేడం నాకు చదవడము. నేను శ్రవణ మంజరి చదువుకుంటాను, కానీ సచ్చరిత నేను ఆ రోజు అర్పణం చేశాక తెచ్చుకున్నాను. నేను తెచ్చుకుని అది ఎలా చదవాలో నాకు తెలియదు. అంటే అక్కడ తను ఉంటది కదా ఆఫీస్ లో, ఎవరో చెప్పారు మీకు బుక్ కొనుక్కున్నప్పుడు ఎలా చదవాలి అంటే చెప్పారు? చెప్పారు, చెప్తే నేను చదివాను. అయితే ఒకటో అధ్యాయం అంటే ఒకటి చదవాలని అనుకోని, అయ్యో ఇంత తొందరగా అయిపోయింది ఏంటి అని అనుకోని, మళ్ళీ సాయి నాకు తెలియదు ఇంత తొందరగా అయిపోయింది ఏంటి అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి పేజీ తీసి చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్నో అధ్యాయం వరకు ఉందని చూసుకుంటే, అప్పుడు చూసుకొని మళ్ళీ చదువుకున్నా మేడం. నేను సాయి మళ్ళీ నాకు ఇలా కాదు ఇలా అని చూపించింది అని నాకు అనిపించింది. మీకు సచ్చరిత్ర తీసుకువెళ్లారు అంటేనే బాబాను మీతో తీసుకువెళ్ళినట్లు. అంత సంతోషంగా ఉండే మేడం నాకు. అంటే ఇంకా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కొంచెం ఆరోగ్య సమస్య కూడా ఉండేది, బ్యాక్ పెయిన్ వచ్చేది, అవన్నీ కూడా పోయినాయి మేడం. చాలా సంతోషం అండి. సాయి బంధువులు బాబా గురించి, ఇలా అర్పణం గురించి, సాయి టీవీ గురించి చాలా అభిమానంతో చెప్తూనే ఉంటారు. చాలా సంతోషం. అయితే మీ సంతోషంలో మీ భాగస్వాములు అయినట్లే సాయి టీవీ విషయంలో కూడా మీరు బాధ్యత పంచుకున్నప్పుడు అది మరింత ఆనందంగా అర్థవంతంగా ఉంటుంది. కనీసం మూడవ వార్షికోత్సవంలో అయినా సరే, ఇప్పుడు మనం 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, ఇప్పటికైనా సరే సాయి కుటుంబం అంటే గట్టిగా ఒక 70-80 మంది పేర్లకు తప్ప ఇన్ని లక్షల మంది చూసే వాళ్లలో ఒక 500 పేర్లు కూడా చెప్పేలాంటి పరిస్థితి లేదు. సో ఈ సంవత్సరం అయినా సరే బాబా గారు మరికొంతమందికి అదృష్టం కలిగించి సాయి టీవీ కుటుంబంలో సభ్యులుగా చేరే భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటున్నాను. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, ఎంతో కోరిక మాట్లాడాలని ఎప్పుడు నుండో చేస్తున్నా, ఇప్పుడు కాలేలా కలిసింది. ఏం పేరమ్మా మీ పేరు? చెరుకు వెంకటరమణ. నేను 9 సంవత్సరాల పిల్ల దగ్గర నుండి బాబా గారు పూజ చేస్తా ఉంటా, ఎన్నో కష్టాల్లో ఉండి ఎదుర్కొంటా వస్తా ఉన్నా. బాబా పూజ బాగా చేస్తాను. పిల్లలు ఇప్పుడు మధ్యలో ఉన్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ పెద్ద బాబు, చిన్న బాబు ఫస్ట్ ఇయర్. అది మీడియం ఫ్యామిలీ వాళ్ళ బాబా మీద భారం వేసి ఇదవుతున్నాం. ఇంటి షుగర్, నాకు షుగర్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారమ్మా? తిరువూరు. విజయవాడ పక్కన తిరువూరు. అవును, మొన్న అర్పణం కూడా జరిగింది మీకు ఆ ఊర్లో? జరిగింది, అక్కడికి వెళ్ళి ఇచ్చాను. బాబా గారి గుడికి వెళ్తా ఉంటా, వారం వారం వెళ్తా, రోజు నిత్యా చేసుకుంటా దీపారాజును. ఇప్పుడే పల్లకి సావుకెళ్ళి వచ్చా బాబా గారి గుడికి. ఎంతో సంతోషంగా మాట్లాడాలని కోరిక, అందుకనే అలా కాల్ చేసి మధ్యాహ్నం కలవాలా, అసలు కలుస్తుందా లేదని చేశానమ్మా. సంతోషం అమ్మా. అంటే మీరు మాట్లాడాలి బాబా గురించి అని మీరు ఎట్లీ తపన పడ్డారు. మీ పిల్లల కోసం మీరు చేసేవన్నీ మీ పిల్లల అభివృద్ధికి కావాలి అని మీరు చేసుకోండి.
మీ గురించి బాబా చూసుకుంటారు, ఆటోమేటిక్ గా మీ పిల్లల బాధ్యత కూడా బాబా తీసుకుంటారు. మరి ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి, బాగున్నారండి? సాయి వాహిని గారి. బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను చందనానండి, హైదరాబాద్ నుంచి, వనస్థలిపురం అండి. చెప్పండి అమ్మా. నేను అర్పణం చేసుకున్నానండి, ఇక్కడ శివకుమారి గారు పెట్టారు కదా, అర్పణం చేసుకున్నాం మేము అందరమే, ఇంట్లో ఉన్నందరమే. నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి బాబా. బాబా చాలా ఇష్టం నాకు ఎప్పటి నుంచో, చాలా చాలా అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా మొన్న మాకు సొంత ఇల్లు లేదు లేదని అనుకుంటున్నాను, మార్చిలోనే అతను ఆ స్థలం అమ్మ నాన్న ఆయన అమ్మారు. మేము గురువారం రోజు రిజిస్ట్రేషన్ అయ్యింది, గురువారం రోజు శంకుస్థాపన అయ్యింది, స్లాబ్ అయ్యింది. ఆ స్లాబ్ రోజు అయితే వర్షం అండి, కాకపోతే ఆగిపోయింది, చాలా వర్షం. కానీ బాబా గారిని తలుచుకున్నాను, నాకైతే వర్షం రాదు వేసేయండి అని నేను అంటున్నాను. మా అందరూనేమో మా వారు మా డాడీ వాళ్ళనేమో వస్తే ఏం చేస్తాం అంటే రాదు రాదు అని అనుకుంటున్నాం. ఇంకా రాలేదు, మళ్ళీ మరుసటి రోజుకి వేద్దాము అని అనుకున్నాం, ఫ్రైడే వేద్దాం అనుకున్నాం. కాకపోతే ఫ్రైడేనే ఎక్కువ వర్షం వచ్చేసింది, గురువారం రాలేదు అసలు. ఆ రోజు స్లాప్ అయిపోయిందండి. చాలా ఉన్నాయండి ఇలాగే బాబా గారు. మీ సాయి టీవీ చూస్తున్నాము, నేను 3 మంత్స్ నుంచి చూస్తున్నానండి మీ సాయి టీవీ. చాలా బాగున్నాయండి. మా పిల్లలు కూడా సాయి మన దేవుడు సాంగ్ వస్తుంది కదా పాడుతుంటే నాతో పాటు పాడతారు. అదండి, చాలా ఇయ్యో ఇప్పుడు ఈ రోజు సాంగ్ చూసైనా చాలా చాలా బాగున్నాయి. అదే ఇంకా ఇంకా అవండి, మీరు పాదకృతి కూడా ఇక్కడ పెడతారండి. మనకి సాయి టీవీ ఆఫీస్ దగ్గర మన వార్షికోత్సవం రోజున 26వ తారీఖు శ్రావణ పౌర్ణమి రోజున ఉంటుందండి. చాలా మంది మన హైదరాబాద్ సాయి బంధువులు అడుగుతూ ఉన్నారు. అయితే కూడా దూరం నుంచి, హైదరాబాద్ కూడా మనకు చాలా పెద్దది కదా, దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళు మీరు అప్పుడు కూడా పోస్టులో తెప్పించుకోవచ్చు. కానీ ఆ రోజు మన దగ్గర జరిగే కార్యక్రమం చాలా ప్రత్యేకమైంది, మనమే ఫస్ట్ టైం చేస్తున్నాము. లక్ష్మీ కుబేర వ్రతము, సో ఆ వ్రతము ప్లస్ పాదుక పూజ రెండు ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా ముందే పేర్లు నమోదు చేసుకోండి. మరి ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? బాగున్నానండి. మీ వాయిస్ లాగే అనిపించింది, అవునా కాదా అని. ఎన్ని రోజులు అయింది లైవ్ ప్రోగ్రామ్ రాకపోతే, అసలు ఎన్నో రోజులు అయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయిందేమో అనిపిస్తుంది మేడం. అసలు మధ్యలో కొంచెం బిజీగా ఉండి పెట్టినారు కదా లైవ్, అసలు ఎంత బాగా అయింది. బాగుంది, ఈరోజు పాట చాలా బాగుంది మేడం. అసలు పాట కంటే ఇంకో పాట మించిపోయి అసలు ఇంత బాగుంటుంది మేడం, చాలా బాగుంది మేడం పాట. లైవ్ కలుస్తుందో లేదు అని కాలు, అంతకు ముందు కూడా కలవలేదని బాగా పడ్డాను. ఈరోజు మంచి కలిసింది మేడం, కలిసినందుకు బాబాకు చాలా రింపడి ఉంటాను. పాట పాడతారుగా మీరు? ఎలాగో పాడతా మేడం. నీ పేరు వందనితో సాయి, నిన్ను ఏ రూపు ధ్యానితో దత్త సాయి. నీ పేరు వందనితో సాయి, నిన్ను ఏ రూపు ధ్యానితో దత్త సాయి. సృష్టి కర్తవగో బ్రహ్మయని తలువన, సూత్రధారియగు విష్ణువని పిలువన. సృష్టి కర్తయగో బ్రహ్మయని తలువన, సూత్రధారియగు విష్ణువని పిలువన. ఎప్పటిలాగే చాలా ప్రేమగా పాడారు హేమలత గారు. మీలాంటి ఎందరికో సాయి టీవీ ఒక ధైర్యము, స్నేహము, ఇంకా సర్వస్వము కూడా. మీలాంటి వాళ్ళు సాయి టీవీ ఆత్మీయులందరూ కూడా మాకు చాలా బలం. ముఖ్యంగా మన సాయి టీవీ వార్షికోత్సవానికి మరింత మంది, ఈసారి మన సాయి కుటుంబం పెరిగింది. ఇది కేవలం హైదరాబాద్ వాళ్ళది కాదు, ఎవరెవరి ఇంట్లో ఉందో వాళ్ళందరిది కూడా. సో సాయి కుటుంబం మనది, మనం కూడా ఈ సాయి టీవీలో పాలు పంచుకోవాలి, ఈ బాధ్యత తీసుకోవాలి అనుకునే సాయి బంధువులందరికీ కూడా సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా సాయి టీవీ స్వాగతం పలుకుతోంది. సో సాయి మందేవుడు కార్యక్రమంలో బాబా గారి గురించి భక్తులంతా చాలా చక్కగా చెప్పారు కదా, నేను కూడా ఒకటే చెప్తాను, మీ అందరూ మాట్లాడితే మాకెంతో ఆనందం.
సాయి టీవీ చూస్తే మీ అందరికీ ఆనందం. మనందరికీ కామన్ గా ఆనందం కలిగించేది మనందరి ఇష్టదైవమైన శ్రీ సాయినాథుడు. మరి ఇలాంటి సాయినాథుని వ్యవస్థకి సాయి టీవీ అనే కాదు, ఈరోజు ప్రపంచంలో సాయి వ్యవస్థ ఏది నడుస్తుంది అన్నా షిరిడి సంస్థానంతో సహా ప్రతి ఒక్క బాధ్యత బాబాగారు కేవలం భక్తులకి మాత్రమే అప్పగించారు. భక్తులు పూనుకుంటేనే ఆ వ్యవస్థలు దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు సాయి టీవీ వంతొచ్చింది. మనం నట్టింట్లో చల్లగా కూర్చొని సాయిని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాము. మరి ఇది మనందరి బాధ్యత కాదా? మన సాయి టీవీ మనది కాదా? సో మన సాయి టీవీ పట్ల మీకు కూడా ఇలాంటి ప్రేమ అభిప్రాయం ఉంటే సాయి టీవీ వల్ల మాకు ఆనందం కలుగుతుంది. ఇదే ఆనందం 10 కాలాల పాటు పదిలంగా వర్ధిల్లాలి. సాయి కోసం ఇప్పటి వరకు నేను ఎంతో సేవ చేశాను. ఈసారి ఒక్కటే ఒక్కసారి సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా ఒక్కసారి ఈ శతాబ్ది సంవత్సరంలో నేను చేస్తాను. ఇది కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. సాయి టీవీ అనే వ్యవస్థ పచ్చగా ఉండాలి అని కోరుకునే సహృదయులు ఎవరైనా సరే సాయి టీవీని సంప్రదించి ఆర్థికంగా మీ చేయూతని అందించవచ్చు. 4వ సంవత్సరంలో మనం మరిన్ని చక్కని కార్యక్రమాలు చేస్తూ సాయి టీవీని విస్తరించడంలో మీ వంతుగా సాయి ప్రేమను మీరు ఈ విధంగా చూపించి సాయి పట్ల మీ రుణాన్ని కొంతైనా తీర్చుకోవచ్చు. మరి మరొక చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.